స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు ఖురాన్ అవగాహన కార్యక్రమంలో మరలా స్వాగతం ప్రేక్షకులారా ఇరవై వా ఆరో వాక్యంలో మనం మొదటి పదాలను అర్థం చేసుకున్నాము ఆ తర్వాత ఇన్నల్లాహ లాయస్ ఆమను ఫయాలమున మిర్ కుమిర్రభిం అనే పదం వచ్చింది అంటే ఈ ఈగ దోమ లేక దానికంటే చిన్నదైనటువంటి ఒక ఉదాహరణ ఇచ్చే విషయంలో దేవుడు ఎంత మాత్రం సిగ్గుపడడు అని చెప్పిన తర్వాత ఫ అమ్మల్లదీన ఆమెను అప్పుడు ఎవరైతే విశ్వసించారో దేవుడున్నాడని ఆయన ఒక్కడేనని ఆయనే నిజదేవుడని సర్వ ఆరాధనలకు పూజలకు ప్రార్థనలకు అర్హుడని ఎవరైతే నమ్మారో విశ్వసించారో స్వీకరించారో అమ్మల్లదీన ఆమెను ఫైవ్లూన వారు తక్షణమే దైవ వాక్యాలు వినగానే వారిలా అంటారు ఫైయకులున మమ్మల్ అదిన ఆమెను వారు తెలుసుకొని ఇది సత్యమని ఇది దైవం తరపు నుండి వచ్చినదని తెలుసుకుంటారు ఫయాలమూన వారు తెలుసుకుంటారు గ్రహిస్తారు ఫయాలమూన అన్నహుల్ హక్కు బిర్రభిం అన్నహు అనగా నిస్సందేహంగా అది అంటే దైవ ప్రవక్త బోధిస్తున్న విషయము ఈ ధర్మము ఈ శాస్త్రము ఈ మార్గము ఇచ్చినటువంటి సత్యాన్ని తెలుపడానికి ఇచ్చినటువంటి ఈ ఉదాహరణ అన్నహుల్ హక్కు హక్ ఇది సత్యము మిర్రబ్బిహిం మిన్ రబ్బిహిం రబ్ అంటే ప్రభు మిన్ రబ్బిం అంటే వారి ప్రభు తరపు నుండి వచ్చినటువంటి సత్యం ఇదని వారు తెలుసుకుంటారు అమ్మల్లదీన ఆమెను ఫయాల్మూన అన్నహుల్ హక్కుమి ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో దేవుణ్ణి నమ్ముకున్నారో దేవుణ్ణి ఒప్పుకున్నారో అటువంటి విశ్వాసులు ఈ ఉదాహరణ తన ప్రభు తరపు నుండి వచ్చినదే అని వారు తెలుసుకుంటారు వల్లదీన కఫరు మరియు ఎవరైతే తిరస్కరించారో నా ఇష్టం నా మతం నా ఆచారం నా తాత ముత్తాతల మార్గం నా దేశం నా భాష నా జాతి అనేటటువంటి అహంకారంతో దైవాన్ని దైవ ధర్మాన్ని తిరస్కరించారో సత్యాన్ని తిరస్కరించారో అటువంటి సత్య తిరస్కారులు వల్లదీన కఫరు ఫయకూలూన వారు ఇలా అంటారు వాదిస్తారు ఫయ్యూలూన మాదా ఏమిటి అరాదల్లాహ్ అరాధ అంటే ఉద్దేశం ఇరాధ అని ఉర్దులో చెప్తాము కదా అదే అదే అరబీ నుంచి వచ్చిన పదం అరాధ అరాధల్లా అల్లాహ్ యొక్క ఉద్దేశం ఏమిటి ఈ ఉదాహరణ ద్వారా అల్లాహ్ లేక దేవుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని వారు ప్రశ్నిస్తారు వల్లదీన కఫరు ఫయకులూన మాదా అరాధల్లాహు బిహాదా మసలా ఈ యొక్క ఉదాహరణ ద్వారా దేవుడు ఏం నిరూపించదలుచుకుంటున్నాడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని ఆశ్చర్యంతో వాళ్ళు అడుగుతారు చెప్తారు వల్లది కఫరు యకులూనా మాదా మసల మసల్ అంటే ఉదాహరణ అని బిహి కసీరా ఈ ఉపమానం ద్వారా ఈ ఉదాహరణ ద్వారా ఎంతో మందికి దేవుడు అపమార్గం పాలు చేస్తాడు వయహ్ది బిహి కసీరా మరియు ఈ గ్రంథం ద్వారా ఈ ఉదాహరణ ద్వారా అనేకులకి రుజుమార్గము చూపిస్తాడు వమా బిహి ఎవ్వరూ మార్గభ్రష్టులు కారు అపమార్గులు కారు ఇల్ అల్ కానీ దైవ తిరస్కారులు లేక దైవ అవిధేయులు ఆజ్ఞను ఉల్లంఘించేవారు తప్ప ఎవ్వరూ మార్గభ్రష్టులు కారు అని ఈ వాక్యంలో చెప్పడం జరిగింది అంటే దేవుడు ఒక్కడేనని దేవుని ఇష్ట ఇష్టాల నిజమైనటువంటి ధర్మమని ఈ జీవితం శాశ్వతము కాదు పరలోక జీవితమే శాశ్వతమైందని తన ప్రవక్తల ద్వారా దేవుడు తన గ్రంథాలు అవతరింపజేసి తెలిపినప్పుడు ఆ విషయాన్ని బాగా తెలపడానికి భూమి ఆకాశాల ఉదాహరణలు ఇచ్చినప్పుడు ఎవరైతే దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటారో దేవుడున్నాడు ఆయన ఒక్కడే మన సృష్టికర్త స్వామి యజమాని పాలకుడు పోషకుడు జీవన మరణాలకు కారకుడు ఆయనే అని విశ్వసించి పరలోకం పట్ల దృఢమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటారో మరియు దైవ గ్రంథాలు దైవ ప్రవక్తల పట్ల విశ్వాసము కలిగి ఉంటారో అటువంటి వారు ఆ దైవవాణిని ఆ ఉదాహరణలను స్వీకరిస్తారు అంగీకరిస్తారు దాని ప్రకారం సత్యమార్గంలో నడిచి రుజుమార్గంపై ఉంటారు మరి ఎవరైతే కోరికలకు దాసులై ఉంటారో సత్యాన్ని తిరస్కరిస్తారో నిజ దేవుడైనటువంటి అద్వితీయ దేవుడైన ఆ అల్లాహ్ను కాదని వారు తన ఇష్టప్రకారం దైవేతరులను పూజిస్తారో అటువంటి సత్య తిరస్కారులు సత్యం వారి వద్దకు వచ్చినప్పటికీ దేవుని ధర్మము దేవుని శాస్త్రం వారికి తెలపబడినప్పటికీ అది కాదు అని తిరస్కరిస్తారు కాబట్టి వారు మా వారు మార్గభ్రష్టులైపోతారు దేవుని ధర్మాన్ని వీడి దేవుని శాస్త్రాన్ని వీడి వారు జీవించినప్పుడు వారి ఇహలోక జీవితం కూడా పాడైపోతుంది మార్గ భ్రష్టత్వానికి గురి అయిపోతారు పరలోక జీవితం కూడా పాడైపోతుంది ఘోర నష్టానికి గురి అవుతారు అక్కడ కలకాలము భగభగమండే నరకాగ్నిలో ఉండవలసి వస్తుంది కాబట్టి బుద్ధి మంతులైనటువంటి మానవులు తన సృష్టికర్త తన స్వామి తన యజమాని తన ప్రభు అయినటువంటి ఆ దైవం తరపు నుండి వచ్చినటువంటి ధర్మాన్ని విశ్వసించాలి ఆచరించాలి దైవ ప్రవక్తలను విశ్వసించాలి వారి బాటలో నడవాలి దైవం తరపు నుండి ఇచ్చినటువంటి ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని అమలుపరచాలి అప్పుడు వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖము శాంతి సాఫల్యము లభిస్తుంది మరి ఎవరైతే ఈ సత్యాన్ని ఈ ధర్మాన్ని నిజ దేవుడైన అద్వితీయ దేవుడైనటువంటి అల్లాహను తిరస్కరిస్తారో వారు ఈ లోకంలోని వ్యక్తిగత జీవితంలోను సామూహిక జీవితంలోనూ వారు నష్టపోతారు పరలోకంలో కూడా ఘోర నష్టానికి వారికి గురి కావాల్సి ఉంటుంది కనుక ప్రేక్షకులారా ఈ వాక్యంలో దైవం తరపు నుండి చెప్పబడిన విషయం ఏమంటే దేవుడు మీకు తన ధర్మం పట్ల వివరించడానికి ఇటువంటి చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తున్నాడు కానీ ఎవరైతే సత్యవంతులుగా ఉంటారో వారు తప్పకుండా ఈ ఇది తన ప్రభు తరపున వచ్చిందని స్వీకరిస్తారు ఎవరైతే మనోకాంక్షలకు గురై సత్యాన్ని తిరస్కరిస్తారో వారు ఏమిటి దేవుని ఉద్దేశమని వారు వాదిస్తారు కనుక ఈ ఒక ఉదాహరణ ద్వారా అనేకులకి దేవుడు రుజుమార్గం చూపిస్తాడు మరి అనేకులకి చెడు మార్గానికి గురి కావడానికి గురి చేసేస్తాడు కానీ కేవలం దైవ తిరస్కారు అవిధేయులు తప్ప ఎవరు మార్గభ్రష్టులు కారు అని స్పష్టంగా తెలపడం జరిగింది ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకుంటాం